హాయ్ ఫ్రెండ్స్ వజ్రాల గురించి చాలామంది వీడియోలు చేస్తున్నారు అందులో నిజమైన వజ్రం ఏదో ఎవరు ఏది చెప్తున్నారో చాలామందికి డౌట్ అనిపిస్తుంది ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే హైదరాబాదులో జెమ్స్ పార్క్ గీతాంజలి జెమ్స్ పార్క్ అని ఒక కంపెనీ ఉంది మహేశ్వరం నియోజకవర్గం రావిరాలలో గీతాంజలి జెమ్స్ అండ్ జ్యువెలరీ కంపెనీ కార్మికులు ఆందోళనకు దిగారు నీరవ్ మోడీ కుంభకోణంలో భాగంగా గీతాంజలి జెమ్స్ అండ్ జ్యువెలరీని సీజ్ చేయడంతో తాము రోడ్డున పడ్డామని సెక్రటేరియట్ ముందు బాధితులు నిరసన తెలిపారు పన్నెండేళ్లుగా రెండు వందల మంది కార్మికులు వికలాంగులు ఇందులో పనిచేస్తున్నారు ఫ్రెండ్స్ నేను ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అందుకని వీడియో చేస్తున్నాను వజ్రాల వేట అనేది సాధారణంగా దొరుకుతాయి అని మంది నమ్ముతారు కానీ వజ్రాలు దొరకడం చాలా కష్టం దొరికినా వాటిని కనిపెట్టడం చాలా కష్టము కనిపెట్టిన ఒకవేళ దొరికిన విధంగా అది ఎంత రేటుకు పోతుంది సరైన రేటుకు పోతుందా లేదా దాని వాల్యూ ఎంత ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వజ్రాలను నమ్ముకోండి వజ్రం అనేది ఎప్పుడైనా సరే వైట్ కలర్లో ఉంటుంది ఎంత వైట్ ఉంటే అంత వాల్యూ ఎక్కువ ఉంటుంది వజ్రానికి ఇంకా దాంట్లో రకరకాల మోడల్స్ ఉంటాయి కలర్స్ని బట్టి వజ్రం రేట్ అనేది వాల్యూ పెరుగుతుంది ఒకవేళ మీకు వజ్రమా కాదా అన్న డౌట్ అనిపిస్తే నన్ను ఒకసారి ఫాలో అవ్వండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ వజ్రం అనమాట వర్జనల్ వజ్రం ఎప్పుడైనా చీకట్లో మెరుస్తుందని చెప్తారు కదా అందుకే చీకట్లో ట్రై చేసిన చూడండి ఏ విధంగా మెరుస్తుందో ఇది చాలా చిన్న సైజు వజ్రము ఇది ఫ్యూర్ రెడీ తయారు చేసిన వజ్రం అనమాట కంప్లీట్ అయిపోయింది ఈ వజ్రము మీకు చాలామందికి డౌట్ ఉంటుంది వజ్రాలు ఏ విధంగా ఉంటాయి ఎలా ఉంటాయి అనేది తయారు చేసిన వజ్రం ఈ విధంగా ఉంటుంది అనమాట దాని కాస్ట్లీ ఎంత ఉంటుంది ఏం కథ అనేది మీకు చాలామంది డౌట్ అనిపిస్తుంది మీకు ఇదే నచ్చితే సబ్స్క్రైబర్ చేసుకోండి నన్ను ఫాలో అవ్వండి మీకు ఈ ఫోటో పక్కన కనిపిస్తున్న రెడ్ బా సబ్స్క్రైబర్ చేసుకోండి